పుట్టిన అమాయకుల కోసం కాదు డబ్బు. పుట్టినప్పటి నుంచి నాతో పాటు కష్టాలకి నష్టాలకి ఊర్చుకున్న నా వారి కోసం. ఎందుకలా బిత్తరపోతారు? ఇది డబ్బు. మొదట మనిషి పుట్టాడు, తర్వాతే డబ్బు పుట్టింది. కానీ మనిషి డబ్బుకు బానిసయ్యాడు. కారణం, డబ్బుతోనే జీవితం నడుస్తోంది. నిజాన్ని చెప్పటంలో మీకున్న ధైర్యం మరెవ్వరికీ లేదు సర్పంచ్ గారు. ఒప్పుకున్నారుగా, ఇక మీ దారిని మీరు వెళ్ళవచ్చు. వెళ్ళటానికి కాదు నేను వచ్చింది. వచ్చిన ప్రతివాడు పోవలసిందే. కరెక్ట్. కానీ పోయే ముందు తాను అనుకున్నదేదో సాధించి కానీ మరీపోడు. అది చాలీ చాలని జీతపురాలతో బ్రతికే మీలాంటి కూలి వారికి చేత కాదు. చాతనవునో చేత కాదో, సాటి మనిషి రక్తాన్ని తవిచూచే మీలాంటి పెద్దలకు అర్థం కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారే. తెలివి ఒకరి సొత్తని మరొకరి సొంతమని భ్రమించే మీలాంటి వారితో తప్పదు మరి. అక్కడే తప్పడడుగు వేస్తున్నారు. మీ గోతును మీరే తవ్వుకుంటున్నారు. పచ్చగా మెల్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. పచ్చ నోట్లు కదండి, పచ్చదనం లేకపోతే ప్రపంచమే లేదు కదండి. ఆ పచ్చదనాన్ని 10 మంది పంచుకోవాలి కదా, ఏంటండి? అంటే మీ ఉద్దేశం? ఏమీ లేదు, పడిపోయే పాఠశాలను నిలబెట్టాలని పాపం కష్టపడి విరాళాలు పోగు చేశారుగా మీరు కూడా. మరి ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మీరు పంచుకోవాలిగా. ఈ పరంధామయ్యలో ఊపిరున్నంత వరకు అంత నీచత్వానికి దిగతారడు. రేపు అనే పదానికి పునాదిరాలైన ఆ పసివాళ్లకు గుడిలాంటి పాఠశాలలు కట్టడంలో మిమ్మల్ని దిగుతారని పడు. శబ్బాస్ పరంధామయ్య గారు, అందరిలా మీరు డబ్బుకు లొంగిపోతారేమో అని పరీక్ష పెట్టాను. నిక్క, మీ నిర్ణయాలకు అన్యాయం జరగకూడదనే నా వాళ్ల చేతుల్లో పెట్టడమూ లేదు. రండి, ఈ డబ్బును మీ చేతుల్లోనే పెడుతున్నాను. అందుకే మిమ్మల్ని సర్పంచ్ అన్నారు నన్ను. పటేల్ అన్న. అబ్బా పటేల్ అండి. అదే లేవో. లేకపోతే కూలిపోయే గోడలు కడతాడట, రాలిపోయే ప్రాణాలు నిలబెడతాడట. ఇగొచ్చాడు మహాత్ముడు. అందుకే కదండి మహాత్ముడి దగ్గరికే వెళ్ళిపోయాడు. పోతాడని పోయిన వాడి తరపున నువ్వు కాసా పుచ్చుకొని వస్తావని నాకు తెలుసు. మా నాన్నకంటే దారుణంగా నువ్వు చేస్తావని కూడా తెలుసా? Thank you.
ఆ విధంగా నా తండ్రి చంపారు. నా శీలాన్ని బలి తీసుకున్నారు. అందుకు సాక్ష్యం ఈ ఊరే. కానీ కానీ ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఆవగించంత ఆదరణ చూపించలేదు. అయినా అయినా నేను చావలేదు. పిచ్చిదానిలాగా నటిస్తూ బ్రతికే ఉన్నాను. ఎందుకు తెలుసా, నాకు జరిగిన అత్యాచారం మరే స్త్రీకి జరగకుండా చూడాలని, ఆ రాక్షసులాటలు అరికట్టాలని. ఆ రోజు ఎప్పటికైనా వస్తుందని రావాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మీరు వచ్చారు. ఆ దుర్మార్గుని ఎదిరించి నిలబడ్డారు. ఈ గ్రామానికి మీరే దేవతలు. ఎంతో కాలంగా నిద్రాణమైన ఈ పల్లెని, ఈ పల్లె ప్రజల్ని మీరే మెలకొల్పాలి, మనుషులుగా నిలబెట్టాలి. ఆస్తుని మీకు నా కూడా చెప్పుకున్నాను. ఏరా, ఈ గ్రామాన్ని రామరాజ్యం చేయాలని మమ్మల్ని అందరినీ రప్పించాం. కానీ ఇక్కడ మీ నాన్న రావణాసుడే రాజ్యం వెళ్తున్నాడు అంతేగా. ఊరి మనుషులతో స్కూల్ కట్టించమన్నందుకు తండ్రిని చంపించాడు, అదేమన్నందుకు కూతుర్ని చెరిపించాడు. రవి, ఆస్తిపాస్తుల్లోనే కాదురా, తండ్రి చేసిన తప్పుల్లో కూడా కొడుకు భాగం పంచుకోవాలి. తండ్రి అయినా సరే, దేవుడైనా సరే, ఈ అన్యాయాలు అక్రమాలు ఇంతటితో అంతం కావాలి. ఈ ఆశయం కోసం శాంతి తండ్రి పరంధామయ్య గారు ప్రాణత్యాగం చేశారు. ఆ ఆశయం నేను నెరవేరుస్తాను. పాడుబడ్డ పాఠశాల పునర్నిర్మిస్తాను. దాదా, మీరందరూ నాకు అండగా ఉండాలి. రవి, ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? పాపాల పుట్టలోంచి బయటికి పోతున్నాను. ఏమిటి, నా ఇల్లు పాపాల పుట్ట, నువ్వేనా మాట్లాడేది? కాదు, మీ అఘాయిత్యాలను స్వయంగా అనుభవించిన అమాయకులు. దానికి భయపడి ఇంటిని ఊరిని వదిలి పారిపోతున్నావు అన్నమాట? లేదు, ఈ అడవిని మంచి గ్రామంగా, ఈ జనం మనుషులుగా మారే వరకు ఇక్కడే ఉంటాను. కానీ ఈ ఇంట్లో మాత్రం కాదు. రవి, కన్న కొడుకు ఇలా తయారైతే తండ్రిగా నాకెంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధ నా కోసం కాదు, మీ బ్రతుకులు బదారణ పడతాయని. నా నోరు మీటం కాదు. ఇన్నాళ్ళుగా మీరు నొక్కేసిన జనమంతా గొంతెత్తేట్టు చేస్తా. ఆ జనం ఇన్నేళ్లుగా జరిగిన అన్యాయాల పాత చిట్టా తిరగేస్తారు, మీ పాపాల లెక్కలు తయారు చేస్తారు. లేబర్ వాళ్ళతో కలిసి లేబర్ మాటలు నేర్చుకుని లెక్చర్లు ఇస్తున్నావా? రే, కుడితే రాయన కంగుమంటుందేమో, కానీ నీ లేబర్ను తంతే కూడా కిక్కురమం రా. తెలుసా లేబర్ అంటే ఎంత చులకన మీకు? ఆ మాటకు అర్థం తెలుసా? లేబర్ అంటే కృషి. మీరనే ఆ లేబరే లేచిన దగ్గర నుంచి ఒళ్ళుంచి కష్టించకపోతే ఈనాడు మీరు కూర్చున్న చోటుకి తినటానికి తిండి రాదు, ఉండటానికి నీడ ఉండదు. వాళ్ళంతా కలిసికట్టుగా ఒక్క క్షణం ఊపిరి బిగిస్తే మీరు నేనే కాదు, ఈ గ్రామం, ఈ దేశం చివరికి ప్రపంచమే చల్లం లేకుండా స్తంభించిపోతుంది. అది త్వరలోనే తెలుసుకుంటారు. రవి, జాగ్రత్తగా ఆలోచించు. ఇంతవరకు తండ్రిగా నా ప్రేమే తప్ప నా పగ నీకు తెలియదు. ఏదైనా ఒక నిర్ణయం అంటూ తీసుకున్నానంటే తండ్రి కొడుకు అని కూడా ఆలోచించను. నేను ఆ తండ్రి కొడుకునే. ఏమిటండి?